मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा है कि तेलंगाना राज्य सरकार हर तरह के खेलों को बढ़ावा दे रही है। मंत्री श्रीनिवास यादव ने आयोजकों राहुल श्रीधर रेड्डी और बेवरेज कॉरपोरेशन के अध्यक्ष गजेला नागेश के साथ एलवी इंडोर स्टेडियम में तेलंगाना एमेच्योर आचार बॉल एसोसिएशन द्वारा आयोजित 7वीं पिकल बॉल नेशनल चैंपियनशिप का उद्घाटन किया। इस मौके पर मंत्री ने 16 राज्यों के खिलाड़ियों का परिचय कराया। इस मौके पर उन्होंने कहा कि तेलंगाना सरकार खेलों और एथलीटों को काफ़ी बढ़ावा दे रही है। उन्होंने कहा कि केसीआर खेलों को और बढ़ावा देने के लिए एक विशेष नीति लाए है। 7th नेशनल पिकल बॉल टूर्नामेंट इकड़ जरूरत शुभ संदर्भ मृतु మరి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ గొప్ప కార్యక్రమం మామూలుగా ఫికిల్ బాల్ అంటే చాలామందికి తెలియదు బట్ ఈరోజు నేషనల్ వైడ్గా ఈ గేమ్ బాగా పాపులర్ అవుతుంది మేము చాలా రాష్ట్రాలకు పోయినాం కానీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ లేవు ఎంకరేజ్మెంట్ కూడా లేదని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నటువంటి బట్ మీకు హైదరాబాద్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు మరి బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ స్టేడియాస్ ఉన్నాయి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాని తగ్గట్టే వాళ్ళ మంత్రి గారు రావడం క్రీడాకారులను కలవడం వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా ఏర్పాటు చేసినాము మరి అన్ని రాష్ట్రాల్లో తీసుకెళ్లేసి మరి మన రాష్ట్రంలో పట ఈ 7వ నేషనల్ ఛాంపియన్షిప్ని మన తెలంగాణ రాష్ట్రంలో అందులో హైదరాబాద్ నడిపొడ్డున మరి స్టేడియంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం మరి వచ్చిన యొక్క క్రీడాకారులకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి భోజనం మంచి వసతి మన రవాణా సౌకర్యాలు మరి ఈ టోర్నమెంట్లు అయిపోయిన తర్వాత వారికి అందరికీ హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక అందాలమైన మన ప్లేస్లను చూపించడానికి వారికి ఏర్పాట్లు చేయడం బోత్ దీంట్లో ఉంటుంది కాబట్టి 100% తెలంగాణ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు దానికి బీజేపీ ప్రదేశ్ అధ్యక్ష బండి సంజయ్ గా కహనా హై కి బీజేపీ సామాజిక న్యాయ కర్ రహీ హై ఆదివాసియో కో రాష్ట్రపతి పద్ కే ఉమ్మీద్వార్ కే రూప్ మే మౌకా దేనే కే లియే మోదీ నే జేపీ నడ్డా కో ధన్యవాద్ దియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే 3 జులై కో సదన్ మే ఆదివాసియో ఔర్ ఆదివాసియో కి ఏక్ బడీ ఆమాద్ కా ఆహ్వాన్ కియా అబ్దుల్ కలామ్ కో అల్పసంఖ్యక్ ఔర్ कोविड को एससी अध्यक्ष बनाने का श्रेय भाजपा को जाता है। साथ ही इस बार ईएसटी समुदाय की एक महिला को अध्यक्ष बनाया जा रहा है। द्रौपदी मुर्मू ने कहा कि चयन पूरे देश में ईएसटी समुदाय के लिए एक मान्यता है। ఈ దేశంలో ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీది। ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటి దళిత రత్నమటి దళిత రత్నమటి రామ్నాథ్ కోవింద్ గారిని దేశానికి రాష్ట్రపతి చేసగర్త భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక తల్లిని ఎస్టీ జాతి రత్నమైనటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని దేశానికి రాష్ట్రపతి చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించిన విషయాన్ని ఒక్కసారి ఈ దేశంలోని ప్రజలు ఆలోచించ అవసరం ఉంది ఏ అవకాశాలు వస్తాయి ఏ అద్భుత అవకాశాలు వస్తాయి ఎవరు ఏమైనా కావచ్చు అని చెప్పి నిరూపించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసి బిడ్డని మాత్రమే ఇలా రాష్ట్రపతిగా అభ్యర్థిగా ప్రకటించలే అన్ని రాష్ట్రాల్లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి ఆ జాతులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏమేమి ఇబ్బంది పడుతుందని చెప్పి దేశవ్యాప్తంగా ప్రకటించి పూర్తి అవగాహన కల్పించుకొని వాటిని నివేదిక రూపంలో నరేంద్ర మోడీ గారికి ఇచ్చి తాత నరేంద్ర మోడీ గారు ఆశ్చర్యపోయారు। टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने चंचलगुड़ा जेल में उन युवकों से मुलाकात की जिन्हें सिकंदराबाद रेलवे स्टेशन पर हमले के सिलसिले में गिरफ्तार किया गया था। प्रधानमंत्री नरेंद्र मोदी के गलत फैसले के कारण लाखों युवा सड़कों पर उतर आए थे और गलत तरीके से लिए गए फैसले पर अपनी चिंता व्यक्त की थी। देश भर में 18 से 25 साल के बीच के 25 करोड़ युवाओं ने मोदी को प्रधानमंत्री चुना है। रेलवे स्टेशन पर चाय बेचने वाले को कथित तौर पर उन्हीं युवकों ने प्रधानमंत्री बनाया था। टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने कहा है कि जल्द ही कांग्रेस में भारी आमाद होगी और कई नए नेता पार्टी में शामिल होने के लिए आगे बढ़ रहे हैं। खम्बम जिले के पूर्व अश्वरूपेटा विधायक ताती वेंकटेश्वर राव गांधी भवन में कांग्रेस में शामिल हो गए है। रेवंत रेड्डी ने पार्टी में उनका गर्मजोशी से स्वागत किया। నరేంద్ర మోడీ అనైతికంగా దుర్మార్గంగా ఈ దేశంలో ఉండే యువకులను నేరస్తులుగా చూసి
నేరస్తులుగా భావించి నేరగాళ్లుగా జైళ్లలోకి నెట్టడానికి దుర్మార్గమైన ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తుంటే ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆయనకంటే ఏం తక్కువ దీనిలే. ఆయన అంతకంటే దుర్మార్గంగా తయారైండు. రాకేష్ అనే యువకుడు నర్సంపేట నియోజకవర్గం వరంగల్లో చచ్చిపోతే అతని శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత అయ్యనో అమ్మనో చచ్చినట్టు భుజాల మీద మోసిండ్రు ఈ సన్నాసులు. ఆ శవయాత్రకు జెండాలు కట్టిండ్రు, పాడె మోసిండ్రు, అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళకి యువకులకు అండగా నిలబడతారనుకున్న రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో యుద్ధం చేస్తే కేసీఆర్ అంటే నేను అనుకున్న కనీసం అందులో 5% అన్న చేయకపోతాడని. కానీ కేసీఆర్ నక్క స్వరూపం బయటపడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యువకుల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులే కాదు, గోపాలపురం పోలీస్ స్టేషన్లో 222 ఎఫ్ఐఆర్, అదేవిధంగా 223 ఎఫ్ఐఆర్ గోపాలపురం. मंत्री सबिता इंद्रारेड्डी ने कहा है कि तेलंगाना में कल्याणकारी योजनाओं के मामले में तेलंगाना का कोई सानी नहीं है. रंगारेड्डी जिले में स्वयं सहायता समूहों का ऋण वितरित किए गए. मंत्री ने मिशन भागीरथ के माध्यम से घरों में पानी उपलब्ध कराने के लिए मुख्यमंत्री केसीआर की सराहना की है. రంగారెడ్డి జిల్లాలోనే 834 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాం. అంటే మామూలు విషయం కాదు, 834 కోట్ల రూపాయలు. ఇది 1-2 కోట్లు తీసుకుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటుంది 20 సంవత్సరాల కిందట. కానీ ఈరోజు 800 కోట్ల రూపాయలు మహిళా బ్యాంక్ మహిళా సోదరి మళ్ళీ తీసుకున్న సందర్భంలో నిజంగా మీకు అందరు కూడా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా బాగా ఎక్కువగా తీసుకొని భవిష్యత్తులో ఇంకా బాగా లాభాల బాటలో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ, ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయితే ఎవరు పలకరించడానికి కూడా ఇంకా ముందు అయ్యేవాళ్ళు. అన్నారాల దగ్గరికి వెళ్తే ఎక్కడ పడుతుందని భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకు అవసరం, వాళ్ళకున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆడబిడ్డ పెళ్లి అయితే 100,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ విధాయక్ జగ్గారెడ్డి నే కహా హై కి జబ్ వహ కేంద్ర మే సత్తా మే థే తో ఉన్హోనే కభీ భీ రాజ్య సర్కారో కో ఉఖాడ్ ఫేక్నే కి కోషిష్ నహీ కి. బీజేపీ సర్కార్ పర్ చునావ్ ఆయోగ్ కో చక్మా దేనే కా ఆరోప్ లగా హై. జగ్గారెడ్డి నే కహా హై కి గలత్ రాస్తా అఖ్తియార్ కర్ భాజపా రాస్తో మే సత్తా పర్ ఖబీజ్ హై. ఉన్ రాజ్యో మే సర్కారో కో గిరానే కే లియే ఇస్కీ ఆలోచనా కీ గయీ హై జహాన్ సత్తా మే నహీ హై. గైర్ భాజపా నేతాఓ కో ప్రతాడిత్ కియా జా రహా హై. ఉన్హోనే కహా కి భాజపా నే రాహుల్ గాంధీ కో తీర్థ యాత్రా పర్ జానే సే రోక్నే కి సాజిష్ రచీ థీ. వాళ్ళకి అడ్డదోరిగా ప్రభుత్వాలను పడగొట్టే ఒక ప్రయత్నము, ఒక సంఘటన, ఏదో ఒక సంఘటన జరిగింటుంది తప్పితే అట్లా ఓవరాల్గా అన్ని రాష్ట్రాల మీద అలాంటి ప్రయత్నాలు గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జరగలే. కానీ ఒక పద్ధతి, ఒక ఎలక్షన్ కమిషన్, ఒక సిస్టమేటిక్, ఇదంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు ఎన్నికల నియమావళి కూడా దరిద్రంగా తయారైపోయింది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది బీజేపీ ప్రభుత్వం 2014 ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అధికార అంటే కేంద్ర ప్రభుత్వము సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది అదొక ఇండిపెండెంట్ సంస్థ ఆర్గనైజేషన్. అది అంటే వాళ్ళకు సపరేటు, వాళ్ళకు కొంత వాళ్ళకు ఫుల్ పవర్స్ సపరేట్గా ఉంటాయి. ఎన్నికలు సాఫీగా ఎలాంటి పార్టీ ప్రభావాలకు లోను కాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఎలక్షన్ కమిషన్ని కూడా డమ్మీగా చేయడం జరిగింది. बीजेपी विधायक राजा सिंह ने लीडिंग डायरेक्टर राम गोपाल वर्मा को चेतावनी दी है. शुक्रवार को एबीएन से बात करते हुए उन्होंने आरजीवी की तुलना वेस्ट फेलो से की है. राम गोपाल वर्मा को शराबी बताते हुए कहा है कि वह एक अय्याश आदमी है. एससी एसटी प्रताड़ना के तहत कहा कि आरजीवी के खिलाफ मामला दर्ज करने की मांग की है. द्रौपदी मुर्मू पर वर्मा के ट्वीट की निंदा करते हुए राजा सिंह ने कहा है कि वर्मा ने खबरों में बने रहने की कोशिश की. राजा सिंह ने कहा है कि वर्मा का ट्वीट उस समय आहत करने वाला था जब एक आदिवासी महिला राष्ट्रपति चुने जाने वाली थी. मीडिया लो उंडाले आयन की एवरी याद जस्ते लेदु अने एदो ओक सब्जेक्ट दोलाडतडु अट्लांटी वेस्ट फेलो ट्वीट चेसिनंटे दानिकी अर्थं चेसुकोवाले. ఇవాళ ద్రౌపది ముర్ముర్ గారు ఒక ఎస్టీ సమాజం నుంచి వస్తున్నారు, ఒక పేద కుటుంబం నుంచి. అట్లాంటి మహిళకి రాష్ట్రపతిగా మోదీ గారు ఫోకస్ చేస్తున్నారంటే ఇది చాలా మంచి మాట. అట్లాంటి
దాని ఆ సబ్జెక్ట్ కి ను సపోర్ట్ చేయాలి ఎవరు ఆ పంచ్ పాండ్లు ఎవరు అట్లాంటి ఫాల్తూ మెసేజ్ ను చేసినావు అంటే దానికి పరిణామం కూడా ఉంటది ఇవాల కార్యకర్తలు హాబిట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏని కూడా ఎల్నరు ఎఫ్ఐఆర్ అయితదని అనుకుంటున్నా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇట్లాంటి వేస్ట్ ఫెలో కి అరెస్ట్ కూడా చేస్తారని నేను పోలీస్ వాళ్ళతోని రిక్వెస్ట్ చేస్తున్నా राज्य उच्च न्यायालय के मुख्य न्यायाधीश न्यायमूर्ति सतीश चंद्र शर्मा ने कहा है कि राज्य सरकार ने न्यायपालिका को हर संभव तरीके से सहयोग किया है। उन्होंने कहा है कि राज्य भर में फास्ट ट्रैक अदालतें स्थापित करने और नए जिलों में अदालतों न्यायाधीशों और न्याय कर्मचारियों की नियुक्ति में राज्य सरकार का सहयोग अविस्मरणीय है। दिल्ली उच्च न्यायालय के मुख्य न्यायाधीश के रूप में उनके स्थानांतरण पर उच्च न्यायालय के न्यायाधीशों और कर्मचारियों ने उन्हें हार्दिक विदाई दी। इस मौके पर एक जासूस की तरह, किसान की तरह, डॉक्टर की तरह, जैसे एक जासूस जो खोजता है, जैसे किसान जो खेती करता है, चाहे कितनी भी मेहनत कर ले, सर्जरी करने वाले डॉक्टर की तरह वकीलों को काम करना चाहिए। Sri Justice Satish Chandra Sharma, Honorable the Chief Justice of High Court for the State of Telangana, and His Lordship's transfer as the Chief Justice of High Court of Delhi. On knowing about the news of appointment of my Lord Satish Chandra Sharma as the Chief Justice of the Telangana High Court, a search on Google returned a smiling picture of my Lord's. That smile has been the mark of my Lord's right from the day my Lord's assumed charge as the Chief Justice of this Honorable Court. It defines the personality of my Lord's, a kind person with simple demeanor and congenial attitude. During my Lord's tenure as the Chief Justice of the Telangana High Court, we have never had विधायक मैनमपल्ली हनुमंत राव ने कहा है कि तेलंगाना में पेयजल की समस्या पूरी तरह से हल हो गई है। उन्होंने मेडचल जिले के अलवाल का दौरा किया और मंजीरा संयंत्र के साथ कई विकास कार्य शुरू किए। विधायक मैनमपल्ली हनुमंत राव ने कहा कि केसीआर के नेतृत्व में तेलंगाना विकास के पथ पर है। టు టేక్ ఇనిషియేటివ్ ఇది ఎట్లయినా స్టార్ట్ అవుట్ చేయాలి ఎందుకంటే మనకు అవుట్లెట్ లేదు మరి ఎట్లా చేస్తారు దాన్ని దట్స్ ద రీజన్ ఐఎమ్ లీవింగ్ అర్లీ బై ప్రాబ్లీ బిఫోర్ వీ స్టార్ట్ డెఫినెట్లీ వి ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఎ మీటింగ్ హియర్ ఐ విల్ బి హియర్ అట్లీస్ట్ మినిమం 1 1/2 అవర్ सिकंदराबाद रेलवे स्टेशन पर अग्निपथ नीति के खिलाफ हुए दंगों की जांच चल रही है। पुलिस साई रक्षा अकादमी के प्रशासक आवला सुब्बा राव की जांच कर रही है। पुलिस ने गांधी अस्पताल में मेडिकल जांच कराई और बाद में उसे जीआरपी कार्यालय ले आई। उनके वकील सिकंदर ने इस संदर्भ में जवाब दिया। सुब्बा राव ने स्पष्ट किया है कि उन पर लगे आरोपों में कोई सच्चाई नहीं है। हमले के दिन सुब्बा राव हैदराबाद के बोडुपल में थे। उन्होंने स्पष्ट किया है कि वह बोडुपल में अकादमी शाखा कार्यालय की गतिविधियों को देखने के लिए हैदराबाद आए थे। एडवोकेट अलेक्सेंडर ने कहा कि सुब्बा राव ने प्रदर्शनकारियों का समर्थन केवल इस शर्त पे किया कि वे शांतिपूर्ण तरीके से विरोध करेंगे। विचारण पेर तो 5 रोजलु आंध्र प्रदेश पुलिस लो नरसरापेट एसपी गार आध्वर्यंलो विचारिंचारु अप्पटिकि अक्कड आयन मीद एटुवंटि आरोप रुजु कर्वा इकड़कोच मूड रोजल इपड़की इंतवर कोर्ट को पेक मरी वीर शाखल मध्य समन्वय कुदरकू वीलू अत को पेक इबंध पेड़ अतन सैकंड वेव करोना वो आलमोस्ट चलन का वदले मरला तिगे ब्रतिकाड़ी काबटे अत आरोग्य अंत बागे अतन एंत देशभक्ति कल अतम अन्यायंग इकिचार కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మేము న్యాయ పోరాటం చేస్తాం అతన్ని నిర్దోషిగా కూడా నిరూపిస్తామని చెప్పి తెలుస్తుంది శాంతియుతంగా ర్యాలీ చేయండి అని చెప్పి మద్దతు ఇవ్వడం జరిగింది కానీ గుంటూరులో కూడా శాంతియుతంగా జరిగింది అది ఎటువంటి హింసకు తావు లేకుండా అలాగే ఇక్కడ కూడా అలాగే జరిగింది అనుకుంటారు కానీ ఎవరు కూడా హింసకు తావు ఇచ్చే విధంగా ఒక అతను కూడా దగ్గర దగ్గర 50 ఏళ్ళు ఉంటాయండి ఈ వయసులో పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు అది ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎప్పుడూ కూడా దేశ విరుద్ధమైన దేశానికి విరుద్ధమైన పనులు వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రోత్సహించరండి ఒక శివాన అబ్బాయి సెల్ఫీ తీసుకొని అతను ఈ హకీంపేట సోల్జర్స్ అనే గ్రూప్ లో ఆ సెల్ఫీ తీసిన ఫోటోను పెట్టి ఫోటో కింద సుబ్బారావు సార్ మనకి మద్దతు ప్రకటించారు याकूतपुरा आईएस सदन मंडल में नाले के उद्घाटन के लिए पत्थर की पट्टियां बिछा दी गई है। भाजपा भाग्यनगर जिला अध्यक्ष साना रेड्डी सुरेंद्र रेड्डी ने स्थानीय पार्षद श्वेता रेड्डी केटीआर और मेयर के नाम
पट्टिका पर ना होने और एमआईएम नेता को तरजीह दिए जाने पर धरना दिया। पत्थर की पट्टियों को गिराने का प्रयास किया गया। पुलिस जब वहां पहुंची तो उन्हें गिरफ्तार कर थाने ले गया गया। డివిజన్ లో ఎంపీ ఫండ్స్ అని ఎంపీ గారు వచ్చి ఎంపీ గారు బాక్స్ డ్రైనేజ్ నాలా ఓపెన్ చేస్తా అని శిలాఫలకము చేయడం జరిగింది. దాంట్లో ప్రోటోకాల్గా నా పేరు లేదు, వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇది ఎక్కడి న్యాయం? అసలు ఎంపీ ఫండ్స్ అంటున్నారు, అది శాంక్షన్ చేయించింది మేము. దాన్ని ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంపీ ఎవరో ఎమ్మెల్యే ఎవరో ఇప్పటి వరకు తెలియదు. మా డివిజన్ గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు మా ఎంపీ ఫండ్స్ అనుకుంటా ఇక్కడ అది పెట్టి వాళ్ళ చనిపోయిన వాళ్ళ నాన్న పేరు వాళ్ళ ఇంట్లో ఎంఐఎం యూత్ బూత్ ప్రెసిడెంట్ అంట. ఎవరు అసలు వాళ్ళు ఎవరు? బూత్ లీడరు ఎవరు వాళ్ళు? అసలు ఎక్కడ అసలు అది ప్రోటోకాల్ ఎక్కడ పాటించారు వాళ్ళు? వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి చేస్తున్నారా బాక్స్ డ్రైనేజ్ నాలా? ఈరోజు నేను ఇక్కడ వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వచ్చి నాకు సమాధానం చెప్పేవారికి ఇక్కడ నుంచి కదిలి లేదు. నా కోసం ఇక్కడ వచ్చిన నా కోసం నన్ను చేయడానికి ఇక్కడ ప్రొటెక్ట్ చేయడానికి అందరూ వచ్చిన నా తోటి కార్పొరేటర్స్ మా కార్యకర్తలు అందరూ వచ్చిన వాళ్ళని మా పోలీస్ వాళ్ళు దౌర్జన్యంగా చూడండి. మా తోటి కార్పొరేటర్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకొని వెళ్తున్నారు. ఇది వైసీపీకి ఓర్ సే రాజ్యసభకే లియే చునే గయే పిచ్చడా వర్గ్ కే రాష్ట్రీయ అధ్యక్ష ఆర్ కృష్ణయ్యా నే సంసద్ కే రూప్ మే శపథ్ లీ హై. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నే ఉనే సంసద్ మే పద్ కీ శపథ్ దిలాయి. आर कृष्णय्या के साथ वाईसीपी के सांसद के रूप में चुने गए वकील निरंजन रेड्डी ने भी राज्यसभा सदस्य के रूप में शपथ ली. నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడిని. శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సంతకం పెట్టి కూర్చొని సంతకం పెడతారా? इस महीने की 18 तारीख को सिकंदराबाद रेलवे स्टेशन पर हमले के दौरान वरंगल जिले के खानपुरम अंचल के डबीरपेट निवासी दमेरा राकेश की आरपीएफ की फायरिंग में मौत हो गई थी. राकेश के निधन पर दुख जताते हुए सीएम केसीआर ने राकेश के परिवार को 25 लाख रुपए की आर्थिक मदद देने की घोषणा की है. घोषणा करते हुए कि उनके परिवार में जो पात्र हैं उन्हें सरकार नौकरी देंगे. सरकार ने उसी के अनुसार आदेश जारी किए हैं. सरकार ने सीएम के निर्देश अनुसार राकेश के भाई रामा राजू को उचित पद पर नियुक्त करने का निर्णय लिया है. सीएस ने जिला कलेक्टर को अनुकंपा नियुक्ति के तहत जिले में रिक्त पदों को भरने के निर्देश दिए. तेलंगाना इंटर के छात्रों के लिए पूरा पाठ्यक्रम इस शैक्षणिक वर्ष से फिर से लागू किया जाएगा. इंटर बोर्ड ने कहा है कि पिछले दो वर्षों से शिक्षा प्रणाली पर कोरोना का गंभीर प्रभाव पड़ा है. पिछले दो वर्षों में 30% इंटर बोर्ड अधिकारियों ने कोरोना के कारण कक्षाएं ठीक से संचालित न कर पाने के कारण पाठ्यक्रम को हटा दिया है. इंटर बोर्ड सचिव जलील ने कहा है कि पाठ्यक्रम पहले और दूसरे वर्ष के लिए 100% लागू होगा. तेलंगाना में रोजाना कोरोना के मामलों की संख्या में लगातार इजाफा हो रहा है. पिछले 24 घंटों में 29,084 कोरोना टेस्ट किए गए हैं और 493 पॉजिटिव पाए गए हैं. सबसे ज्यादा 366 नए मामले हैदराबाद में सामने आए हैं. रंगारेड्डी जिले में 40 और मेडचल मलकाजगिरी जिले में 66 सामने आए हैं. 219 लोग एक ही समय में कोरोना से ठीक हो गए. कोई नई मौत की सूचना नहीं मिली, जबकि तेलंगाना में अब तक 7,98,125 कोरोना पॉजिटिव केस दर्ज किए जा चुके हैं. 7,90,692 लोग स्वस्थ हुए. सक्रिय मामलों की संख्या भी 3 उंगाली को पार कर गई है. राज्य में अन्य 3,322 लोगों का इलाज चल रहा है. तेलंगाना में अब तक 4,111 लोगों की कोरोना से मौत हो चुकी है. हैदराबाद शहर में कई जगहों पर भारी बारिश हुई है. खैरताबाद, बंजारा हिल्स, लकड़ी का पुल, यूसुफ गुड़ा, पंजा गुट्टा और अन्य जगहों पर बारिश हुई है.
मौसम विभाग ने राज्य में दक्षिण पश्चिम और पश्चिम से कम हवाएं चलने का अनुमान जताया है। अगले 48 घंटों में आसमान में बादल छाए रहेंगे। मौसम विभाग ने कहा है कि पिछले 24 घंटों के दौरान हैदराबाद, खम्बम और महबूब नगर को छोड़कर राज्य के सभी जिलों में कई जगहों पर हल्की से मध्यम बारिश हुई है। न्यूजीलैंड के हरफन मोला खिलाड़ी डेरिल मिशेल ने बनाया दुर्लभ रिकॉर्ड। 73 साल का इतिहास फिर से लिखा। वह इंग्लैंड के खिलाफ टेस्ट सीरीज में 400 रन बनाने वाले पहले कीवी बल्लेबाज बने। उन्होंने हैंडी गले में इंग्लैंड के खिलाफ अंतिम तीसरे टेस्ट में यह उपलब्धि हासिल की। उन्होंने अब तक कुल 3 टेस्ट में 5 पारियों में बल्लेबाजी की है और 482 रन बनाए हैं। इसमें 3 शतक शामिल है। मिशेल के पास एक और पारी शेष रहते हुए 500 रन का मील का पत्थर पार करने का भी मौका है। पहले यह सम्मान बर्ट सटफिक्लिफ के नाम था, लेकिन यह 3 मैचों की टेस्ट सीरीज नहीं थी जो उन्होंने खेली थी। उन्होंने 7 पारियों में 451 रन बनाए।